స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. మందు సిగరెట్లు తాగొద్దు అని చెప్తే మీరు వింటారా? ఇక్కడ నా స్నేహితుడే వినట్లేదు, కనీసం మీరైనా విని మారండి. నా జీవితంలో నాకు తోడుగా నీడగా ఉన్న నా స్నేహితులందరికీ నా ఈ చిత్రం అంకితం. అరే ఆర్ఆర్ వస్తున్నారా? ఓకేరా, బాయ్ మరియా, బాయ్ బాయ్ రా. మామ్ మామ్ మమ్మీ వచ్చారా నాన్న రత్నాలు? మమ్మీ 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 చాలు ఆపండి. ఒరేయ్, మీరిద్దరూ ఇలాగే ఉండాలి, ఎప్పటికీ విడిపోకూడదు. ఓకే మామ్. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. చాలు నీ వేషాలు, వెళ్ళి కూరగాయలు తీసుకురా. టమాటకాయ ఎంత? 20 రూపాయలు. పచ్చిమిరపకాయ ఎంత? 10 రూపాయలు. బెండకాయ ఎంత? అసలు ఏం కావాలి నీకు? అన్నీ కావాలి. అరే ఆర్ఆర్, ఏమన్నా తెలిసిందా? ఏంటమ్మా? మన సాయి గురించి. ఎవరబ్బాయి, ఎక్కడి నుంచి వచ్చాడు? వాడికి ఎవరు లేరమ్మా, సాయి ఒక అనాథ. అనాథ కాదు, వాడు నీ తమ్ముడు, మనమున్నాం కదా, ఎలా అనాథ అవుతాడు? అమ్మా నువ్వు ఎంత మంచిదాని అమ్మా, దేవత్వమ్మా నువ్వు. అరే ఆర్ఆర్, సాయి ఇంకా రాలేదురా, నడిచి వెళ్ళినట్టున్నాడు, తీసుకొనిరా త్వరగా. ఓకే మామ్. అన్నీ కావాలరా నీకు? ఎందుకు కొట్టావన్నా? బకరాగడ దొరికింటారేవన్నా? ఎందుకు కొట్టేవన్నా? రే బాగుండదురా. ఏం బాగోదురా? పోరా, నన్ను కొడతావారా? ఏం కాలేదు, ఏం కాలేదురా. పద పద పద. ఆర్ఆర్, అరే నేను తింటారా? నేను తింటా. అరే అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నేను తింటా. అరే 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 నాది, అరే నాది, అరే వదులు రా, నాది, ప్లీజ్ రా, అరే అరే నాది రా, నాది నాది ఇచ్చేయ్. ఏం తింటాం రాది, మెల్లగా తినండి. నాదిరారే ఇచ్చే ఇచ్చే. ఎంత మొరటోళ్ళ వీళ్ళు.
మార్నింగ్. అరే, నేను నీకు విషయం చెప్పాలరా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ముందు నేను చెప్తా. కాదు ముందు నేను. కాదు ముందు నేను. కాదు నేను. సరే చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను రా. ఎవరమ్మాయి? ఈవినింగ్ బజార్కి వస్తుంది, చూపిస్తా. సరే పదా వెళ్దాం. వస్తుందిరా తనే. అరే అక్కడ ముగ్గురున్నారా, వాళ్ళెవర్రా? గ్రీన్ డ్రెస్ వేసుకుంది, తనేరా. ఏమంటున్నావురా? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను రా, సరిగ్గా చూడు. ముందు నేను చూశాను, నేను ప్రేమించాను. కాదు నన్ను ప్రేమిస్తుంది, నేను ముందు చూశాను రా. చెప్పరా. అవును నేను ప్రేమించాను రా, పెళ్ళి కూడా చేసుకుంటాను. హలో, నా కోపాన్ని తెప్పించకు, అనవసరంగా మాట్లాడకు. మాట్లాడితే ఏం చేస్తావురా, కొడతావా? నువ్వు డ్రాప్ అయిపో. నన్నే కొట్టేస్తావారా? అరే వద్దురా, అనవసరంగా మాట్లాడకరా, పోరా. నన్నే నెట్టేస్తావా? ఏంట్రా ఏంట్రా ఇంతరాను నా ముందు ఏంట్రా ఏంటి
అరే మనోడే వాడు పద హలో అగడి అగడి ఏంట్రా ఈ గొడవ? ఒకరికొకరు ప్రాణంగా ఉండేవాళ్ళు ఏంట్రా ఇది బజార్లో? నేను ప్రేమించిన అమ్మాయి వీడు ప్రేమిస్తున్నాడు సార్. సార్ నేను ప్రేమించిన అమ్మాయిని వీడు ప్రేమిస్తున్నాడు. అమ్మాయి, ఒక్క అమ్మాయి. ఓకే ఓకే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, రండి. ఈశ్వర్, ఈశ్వర్, హలో. ఓ నువ్వా, రండి లోపలికి రండి. కాదురా, ఈరోజు నేను పనుండే వచ్చాను. నువ్వు ముందు లోపలికి రా, కొంచెం పనుందిరా. అమ్మాయిని పిలుస్తావా? ఐసు అమ్మా, ఐసు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇలా రా అమ్మా. వీళ్ళిద్దరూ నీకు తెలుసా అమ్మా? ఎవరంకుల్ వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు నా శిష్యులు. ఒక అమ్మాయిని ప్రేమించి నేను ప్రేమించానంటే నేను ప్రేమించానంటూ కొట్లాడుతుంటే డాడీని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక రెండు మాటలు మాట్లాడతాను. చెప్పమ్మా. ప్రేమ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకొని నవ్వి ప్రేమించేది ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ, అన్నా చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహమనే ప్రేమ. అన్నిటికీ మించి నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి ప్రేమ, ఇవన్నీ మర్చిపోయి అమ్మాయి అనే ప్రేమ అనే అపోహలో ఉండడం అది ఎవరికీ మంచిది కాదు. దేశం కోసం పాటుపడాలి, దేశాన్ని ప్రేమించాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని నిరూపించాలి. సారీరా, 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 ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మనకు తోడుగా ఉండేది స్నేహం మాత్రమే. అలాంటి విలువైన స్నేహాన్ని నాలా అపోహలు తెచ్చుకొని పాడు చేసుకో. ఇట్లు మీ సాయి కృష్ణ దాసరి.